మైసూర్ పాక్ ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక కప్పు శనగపిండి జల్లెడ పట్టుకోవాలి, 2 కప్పులు పంచదార, 1/2 కప్పు నీళ్ళు. మంట తక్కువలో పెట్టి కలుపుతూ కరిగించుకోవాలి పంచదార. పక్కన స్టవ్ మీద వేరే బాండి పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. 1 కప్పు ఆయిల్, 1/2 కప్పు కంటే తక్కువ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేకపోతే 1/2 కప్పు ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యికి బదులు. ఆయిల్ నెయ్యి వేడి అవుతూ ఉంటుంది. మనం పాకం పట్టుకుందాం. ఇలా లైట్ తీగ పాకం వస్తే చాలు. మంట తక్కువలో పెట్టి జల్లించుకున్న పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా అంతా కలుపుకోవాలి. ఆయిల్ వేడి చేసుకున్నాం కదా, వేడి ఆయిల్ పోసుకోవాలి పాకంలోకి. వేడి చేసుకున్న ఆయిల్ అంతా పోసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పోసాక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించుకుంటే చాలు. పాకం అంతా ఇలా గుల్లలు గుల్లలుగా రావాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా నెయ్యి రాసిన గిన్నెలోకి వేసుకుందాం. ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి వేసుకోవాలి. పాకమంతా గిన్నెలోకి వేశాక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. పాకం లైట్గా వేడిగా ఉన్నప్పుడే మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. చల్లగయ్యాక ప్లేట్లోకి తిరగవేసుకోవాలి గిన్నె. చల్లగయ్యాక తినండి, చాలా బాగుంటుంది. మైసూర్ పాక్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.